అగ్గి పూల జాడలయ్యి పోరాట జెండాలయ్యి అందుకుండి అమరులార పోరు దండాలు మీరందుకుండి బిడ్డలార ప్రజల దండాలు గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే అట్లా అమరులందరినీ స్మరిస్తూ ఇవాళ దాంట్లో పడుతుందా కమిడి గద్దరన్న ఏ ఆశయం అయితే మన ముందు మిగిల్చిపోయిండో ఇంత ముందే మాట్లాడినట్టుగా తన జీవితం ఎక్కువ కాలం దేనికోసం కేటాయించిండో ఆ ఎక్కువ కాలం ఎక్కడైతే కొనసాగిండో ఆ జీవితం గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది వాళ్ళ సమాజానికి అవసరం. సరే చివరి రోజుల్లో ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేటువంటిది పక్కకు పెట్టిన తన జీవితకాలం అంతా కూడా ఎక్కువ జీవితకాలం వెన్నులో తూటాను పెట్టుకొని ఇంతకాలం బతికిండు అంటే ఈ ప్రజాబలం వల్లనే అనేటువంటిది కూడా చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు తనను నడిపించినటువంటి విప్లవ సాంస్కృతికోద్యమమే అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకోసమే జననాట్య మండలి అంటే కమిడి గద్దరన్న, కమిడి గద్దరన్న అంటే జననాట్య మండలి అనేటువంటి పరిస్థితి దాకా తీసుకుపోయినటువంటి పాటగా ఆటగా విప్లవ సాంస్కృతికోద్యమ సేనానిగా మన ముందున్నాడు కమిడి గద్దరన్న. అందుకోసమే మనం ఇలా కమిడి గద్దరన్న గురించి మాట్లాడుకోవటం అని అంటే ఇవాళ ఇక్కడికి వచ్చే కంటే ముందు మేము నిజాం కాలేజీలో కమిడి గద్దరన్న మీటింగ్ని అటెండ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ వాస్తవానికి కమిడి గద్దరన్న ఒక పాట పాడతాడు మీ అందరికెరికి, ఓలో ఓలో ఓలియా ఓలా ఓలియా ఓలా ఓలో ఓలా ఓలియా ఓలా ఓలో ఓలా ఓలియా ఓలా పొద్దు తిరుగుడు పో పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ యుద్ధంలో వీరుణ్ణి యుద్ధంలో వీరుణ్ణి యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే ఆ తుటలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి ఒరిగిన వీరుణ్ణి ఓ తల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే రణభూమి ముద్దాడే. ఈ పాట కమిడి గద్దరన్న నోట అద్భుతంగా వర్ణిస్తూ పాడే విధానం నిజంగా ప్రతి ఒక్క మనిషిని కట్టేస్తుంది. అట్లనే ఇవాళ ఆయన మీద నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి చాలామంది ఒక పాటల పుస్తకాన్ని పాట తిరుగుడు పువ్వు అని చెప్పేసి టైటిల్ పెట్టి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది. పొద్దు తిరుగుడు పువ్వు అని గద్దరన్న వాడితే పాట తిరుగుడు పువ్వు అని చెప్పేసి కమిడి గద్దరన్న కోసం ఆయనకు అంకితం ఇస్తూ ఆయనకి నివాళి అర్పిస్తూ నిజాం కాలేజ్ స్టూడెంట్స్ రాసినటువంటి పాటల పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించబడింది. అక్కడి నుంచి మేము మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసమే ఇవాళ కమిడి గద్దరన్నంటే దళిత హక్కుల పాట, కమిడి గద్దరన్నంటే ఆదివాసీ పాట, కమిడి గద్దరన్నంటే అడవి పాట, కమిడి గద్దరన్నంటే మహిళల హక్కుల పాట, కమిడి గద్దరన్నంటే పోలీసు అన్నల పాట, కమిడి గద్దరన్నంటే
మొత్తంగా చూసుకుంటే పీడిత ప్రజల పక్షపాతి పాట. అట్లాంటి పాట తప్పనిసరిగా ఆ పాటకు మరణం లేదు, ఆ ఆటకు కూడా మరణం లేదు. అవునన్నా కాదన్నా ఈ దేశంలో కులం ఉన్నది, ఒక విశిష్ట లక్షణం కలిగినటువంటి కులం ఉన్నది, వర్గము ఉన్నది. అందుకోసమే కులవర్గ జమిలి పోరాటాల పతాక సాంస్కృతిక సేనాని కామెడి గద్దరన్న, అందుకోసం కామెడి గద్దరన్న ఈ కులం ఉన్నంత వరకు బతికే ఉంటాడు. ఎవరన్నారు కామెడి గద్దరన్న మనకు దూరమైందండి? అందుకోసమే ఒకరంటారు ఈ మధ్య కాలంలో, కామెడి గద్దరన్న వచ్చిపోయిండు చచ్చిపోలేదు అని. వచ్చిపోయిండు, చుట్టం వచ్చిపోయినట్టుగా వచ్చిపోయిండు కామెడి గద్దరన్న. అందుకోసమే ఆ అమరత్వం అజరామరం, అట్లాంటి అమరత్వం కోసం ఇప్పుడు మన పల్లెలింగన్న ఒక పాట పాడిన తర్వాత నేను ఒక రెండు మాటలు ఒక పాటతో నేను ముగిస్తాను. వాస్తవానికి ఇవాళ ఈ నల్లమల ప్రాంతంలో కాకుండా ఇంకెక్కడైనా బహుశా నేను పోయేటువంటి శక్తి నాకు లేదు ఇవాళ, కానీ ఈ నల్లమలకు ఉన్నటువంటి బలమేందో ఆ బలమే నన్ను ఇక్కడి దాకా అనారోగ్యంతో ఇక్కడి దాకా తీసుకొచ్చిందని తెలియజేస్తూ